I'm very happy. Na chaala andaranga unde entante mimmalu andarni kalustunnam personal ga kalustunnam video lo cheptam virtual ga maatladataniki no direct ga maatladataniki chaala theda undi kadandi aa oka 40 50 kilometers lo untundi master entha padmadi paine unnare takkuga rutinaru vastare sir సేమ్ ప్లేస్ కాబట్టి టైం పడదు లేట్ అవుతుంది దూరం నుంచి వచ్చేవాళ్ళైతే టైం రాగలుగుతారు కానీ దగ్గర వాళ్ళకి కష్టం తర్వాత అండి రెండు రోజులు అంటే టూ డేస్కి ఎవరైనా ఉన్నారు ఎక్కువ ఉన్నా అయితే ఫస్ట్ డే ఈరోజు ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడతాను సీరియస్గానే మాట్లాడతాను మీరు సీరియస్గానే తీసుకోండి కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదు కదా రెండు కొంచెం స్టాక్ పోర్ట్ఫోలియో స్టాక్ అనాలిసిస్ అంటే స్టాక్ గురించి ఫ్యూ స్టాక్స్ నేను డిస్కస్ చేస్తాను ఇన్వెస్ట్మెంట్ గురించి జనరల్గా చెప్తాను అంటే మీకు యూ షుడ్ బి ఏబుల్ టు లెర్న్ ఆల్సో కొంచెం నేర్చుకోవాలి కూడా విత్తం అది ఆ విద్య ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్ ట్రేడింగ్ అనేది ఒక ఎడ్యుకేషన్ కదండి స్కిల్ మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ చేస్తున్నారు మీరు ఒక స్కిల్ డెవలప్ చేసుకోబట్టి కదా చేస్తున్నారు ప్రతి ఒక్కరు అదే కదా చేస్తున్నారు సో ఇది కూడా ఒక స్కిల్ అండి ఒక సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ ఫర్ అవర్ లైఫ్ మొత్తం లైఫ్ అంతా వెళ్ళిపోవడానికి సాయపోవడానికి ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగుంది డబ్బులు వస్తాయి కానీ ఎంతకాలం వస్తాయో తెలియదు ఎన్ని సంవత్సరాలు మనల్ని ఎంప్లాయర్ ఎంగేజ్ చేస్తాడో తెలియదు తర్వాత ఏంటి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే ఈలోగా ఏం చేయాలి మనం బిల్డ్ చేసుకోవాలి ఫైనాన్షియల్ వెల్త్ బిల్డ్ చేసుకోవాలి బిల్డ్ చేసినటువంటి ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ప్రిఫరబ్లీ బిల్డ్ చేసుకోవాలి ఈ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఎట్లా ఉంటాయంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము స్టార్టింగ్ లో స్లోగా ఉన్నా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము అది అక్యుములేట్ అవుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటుంది ఆ పెరుగుతూ ఉండేది అదొక పర్వతంలాగా పెరుగుతుంది ఒక స్టేజ్ అప్పుడు మనం మనకి జాబ్ ఉన్నా లేకపోయినా బిజినెస్ మనం చేస్తున్నా చేయకపోయినా ఏ అది అవాంతర అనుకోని సంఘటనలు ఇంట్లో ఎన్నో ఏవో జరుగుతుంది ఈ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఎట్లా ఉంటుందంటే దానంతగా వస్తూ ఉంటుంది మనమే ఎఫర్ట్స్ పెట్టకుండా మన ఎఫర్ట్తో నిమిత్తం లేకుండా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ మనం పని చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ కదా యాక్టివ్ ఇన్కమ్ సోర్స్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి వ్యక్తి ముఖ్యంగా మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ వరకు చాలా అవసరాలు ఉపయోగపడుతుంది లేకపోతే ఈ బండి చివరి వరకు నడపడం ఒక సాధ్యం కాదు ఏ ఏ స్టేజ్లో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు వి డోంట్ నో ది కంటింజెన్సీస్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం ఇన్ లైఫ్ అప్పుడు తడుక్కోకూడదు అమ్మో నాకు ఇప్పుడు 5 లక్షలు కావాలి అర్జెంట్గా నా పరిస్థితి కదండి సో ఎడ్యుకేషన్ అండి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఎడ్యుకేషన్ దాన్ని నేర్చుకుంటూ ఒక్కరోజు నేర్చుకోకపోయినా పర్వాలేదు అంటే ఈ ఒక్క మీటింగ్లో నేను నేర్పిస్తానని చెప్పడం లేదు నేర్చుకుంటూ ఇన్వెస్ట్ యువర్ టైం గ్రాడ్యువల్గా పెట్టడం పర్వాలేదు ఇన్వెస్ట్ యువర్ టైం అండ్ మనీ సమ్ టైమ్స్ ఇస్ నెసెసరీ నేర్చుకుంటూ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోండి అది మీకు సైడ్ బిజినెస్ లాగా ఉంటుంది చాలా తక్కువ టైం మాత్రమే మనం స్పెండ్ చేయవలసిన అవసరం ఉంటుంది మన టైం దీనికోసం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు దానివల్ల లైఫ్ అంతా అడ్వాంటేజ్గా ఉంటుంది మన లైఫ్ అడ్వాంటేజ్గా ఉండిపోయి కాదు మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి వాళ్ళకి కూడా అది ఉపయోగపడదు మనం నేర్చుకున్న విద్య మనం చేసినటువంటి పని మన ఫ్యామిలీకి కూడా పనిపిస్తుంది అందుకని ఏం కావాలి కదండి సో ఈరోజు జస్ట్ యూ గెట్ ఏ క్లిప్స్ ఆఫ్ ఇట్ కొంచెం ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ గురించి కొంచెం నేర్చుకుందాం. జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ అందరినీ చూడాలని నా కోరిక. అంటే ఢిల్లీ నుంచి తెలిసిన రికార్డులు మీరు ఊహించలేరు. వాటిలో ఎక్కువ శాతం ట్రేడింగ్కే మొగ్గు చూపుతున్నారు. న్యూ జనరేషన్ అండి, వాళ్ళు తప్పేం లేదు. ఇందులో ఎప్పుడో కోటి రూపాయలు వస్తాయంటున్నారు. నాకు ఒక అబ్బాయి అయితే మెసేజ్ పెట్టాడు స్టార్టింగ్లో 2017లో నేను ఇండెక్స్ ఫండ్స్ చెప్పినప్పుడు మెసేజ్ పెట్టాడు. ఎప్పుడో కోటి రూపాయలు వస్తాయి, ఇప్పుడు ఏదో 50,000 పెట్టండి అంటున్నారు. ఇప్పుడు కోటి రూపాయలు వచ్చే ఉపాయం చెప్పడం. అబ్బాయి చెప్పిన దానిలో అడిగిన దానిలో తప్పేం లేదు. ఫాస్ట్గా ఉంది ప్రపంచం. ఓవర్ నైట్ బిలియనర్స్ అయిపోతున్నారు యంగ్స్టర్స్. అంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎడ్జ్ కానీ ఇంకోటి ఇంకోటి కానీ ఏదో ఇన్నోవేటివ్గా దే ఆర్ ట్రయింగ్ సంథింగ్ ఇన్నోవేటివ్ అండ్ దే ఆర్ బికమింగ్ అప్స్టార్ట్ ఓవర్ నైట్ రిచ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళడానికి డైరెక్ట్ ఫ్లైట్ 3 అవర్స్. నిదానంగా ఏ బస్సులోనూ వెళ్దాం అనుకుంటే 3 రోజులు నడిచేస్తే జీవితకాలం అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ వరల్డ్, ఈ ఫాస్ట్ వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫాస్ట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. అయితే మెజారిటీ 90% మొన్నే సెబి వాళ్ళు రిలీజ్ చేశారు, ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళలో ఎఫ్ఎండ్ఓ చేసే వాళ్ళలో 90% ఆర్ లూజర్స్ అట. 90 కాదు ఇంక ఎక్కువ అనుకుంటా. అందులో 74% జెంట్స్ అట, మిగిలిన వాళ్ళు లేడీస్. లేడీస్ లక్కీగా వెయ్యాలి అంటావాళ్ళు ఇంకా గట్టిగా. మరి ఆ పాట వినలేదేమో, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దత్తరిల్లింది పురుష ప్రపంచం. అది చూసారు సార్ కదండి, ఇష్టమేనా? గుండమ్మ కదా, సారీ గుండమ్మ కదా. ఇంకా వినలేదు ఆ మాట, మంచిదే. ఎందుకంటే లేడీస్లో ఇమోషన్స్ ఫ్లో మరీ ఎక్కువ ఉంటుంది జెంట్స్ కంటే, అది మరింత ప్రమాదం. ట్రేడింగ్కి అసలు ఉండకూడదే ఇమోషన్. రేట్ అది రేపు అటెండ్ అయ్యేవాళ్ళు చెప్తారు. సో కొంచెం ట్రేడింగ్ గురించి నేర్చుకుని చేయాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ స్కిల్, నాలెడ్జ్, టెంపర్మెంట్ ఇవన్నీ ఎక్కువ కావాలి ట్రేడింగ్. అయినా వింటారు కదా, వింటారండి మెడికల్ దాంట్లో అయినా వినరు. ఏదో డబ్బులు ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి, అటు ఇటు ఆ ట్రేడ్ ఈ ట్రేడ్ ఏదో వేసేస్తారు, అయిపోయింది అంటారు. పోతే 3 రోజుల కిందట ఒక అబ్బాయి 4-5 లక్షలు పోయింది హోమని గొప్పగా గర్వంగా మెసేజ్ పెట్టాడు. ఏమో పిచ్చి పిచ్చి కామెంట్ అన్నీ పెడుతూ ఉంటాడు ఉండేవాడు. సరే కుర్రాడని అర్థమైపోయింది నాకు, 5 లక్షలు పోయింది అహో అని. అది అచీవ్మెంటా ప్రాబ్లమా? 5 లక్షలు పోయే వరకు ఏం చేసావు, ఎందుకు పోయినాయి అర్థం చేసుకోవాలి కదా. సరే నేను డీమ్యాట్ అకౌంట్ క్లోజ్ చేశాను అన్నాడు. ఇంకా అదో ప్రతి అచీవ్మెంట్.